అన్లాక్ టాలెంట్స్కు నమస్కారం అండి. ఈరోజు నేను రేగడి చిలకమర్రి గ్రామంలో ఉన్నాను. అద్భుతమైన కార్యక్రమం మీరు చూశారు. మాది రేగడి చిలకమర్రి మండలం కొందుర్గు. ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లా ఉండే, ప్రస్తుతం మాత్రం ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోనికి మారింది. మల్లారెడ్డి గారు, వారు రిటైర్డ్ హెడ్ మాస్టర్గా పనిచేశారు. మల్లారెడ్డి గారు నాకు స్వయంగా అంకుల్ కూడా అవుతారండి. నిజంగా నాకు చాలా అదృష్టం ఏంటంటే, ఈ విగ్రహానికి ముందు నేను ఇక్కడికి ఈ స్థలానికి వచ్చినప్పుడు స్వామిగారు ఒక వేప చెట్టు కింద వెలిసి ఉన్నారు. సో ఆ విగ్రహాన్ని చూసిన రోజే నాకు చాలా అసలు అద్భుతం అనిపించింది. అది నేను నలుగురికి చెప్పాలని ఆ రోజు అనిపించి ఒక వీడియో నేను చేశానండి. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను హైదరాబాద్ నుంచి ఇటు వస్తున్నానండి. ఇది వికారాబాద్ రూట్లో ఒక లారీ అతి భయంకరమైన స్పీడ్లో నా కారు మీదకి వచ్చాడు. నేను స్వామిగారిని ఒక క్షణం తలుచుకున్నాను, స్వామి నేను మీ దగ్గరికి వస్తున్నాను, ఇలాంటి అపాయాలు నాకు జరగకుండా చూడండి అని చెప్పి అనుకున్నాను. నన్ను మరి ఆ విగ్రహము చాలా మహిమ గలది. అలాగే షాబాద్ నుంచి నేను రేగడి చిలకమర్రికి వస్తుంటే కారు ఆలోచించుకుంటూ వస్తున్నానండి. ఈజ్ అ వండర్ఫుల్ మిరాకిల్ నేను చెప్తాను. ఇది ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు. ఒక అద్భుతమైన నాగుపాము అండి, అలా రోడ్డు మీద అలా నిల్చొని ఉందండి, అలా నిల్చొని ఉంది. అసలు ఎంత అదృష్టం అంటే, అసలు చూడండి, అలా పడగెత్తిన నాగుపాము అలా రోడ్డు మీద ఉండి, నేను హార్న్ కొట్టలేదండి, కారు దగ్గరికి వస్తే అది వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి అని సందిగ్ధంలో ఉన్నాను నేను. అది కారు దగ్గరికి వచ్చిన తర్వాత అలా పడగ దించుకొని అలాగ స్లోగా ఏమాత్రం భయం లేకుండా వెళ్ళడం అనేది స్వామిగారి అనుగ్రహం అనేది ఇంతకంటే మిరాకిల్ అనేది ఇంకా నేను చెప్పానండి. మా రేగడి చిలకమర్రి గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ కానీ, ఈ మన గణేష్ టెంపుల్ కానీ, రెండు కూడా మహిమాన్వితమైనటువంటివి. మనం కోరిన కోరికలు కూడా ఏవని అనుకునే కూడా అవి సఫలీకృతమవుతున్నాయి. అటువంటి దేవాలయాన్ని మేమందరము ఈ గ్రామ పెద్దల సహకారంతో, నేను కానీ జయపాల్రెడ్డి కానీ, మన అంజిరెడ్డి గారు, నరసింహారెడ్డి అని చెప్పి గ్రామ పెద్దలం అందరం ఒకసారి సమావేశమయ్యి అందరం కలిసి విగ్రహాన్ని మనము ఏ విధంగానైనా ఈ దేవాలయాన్ని మనం పునరుద్ధరించాలని చెప్పి ఆలోచనతో అందరం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దేవాలయాన్ని జీర్ణోద్ధరణలో ఉన్నటువంటి దేవాలయం ఫస్ట్ ఇది దక్షిణముఖం ఉండే. అయితే ఇది నేను పుట్టినప్పటి నుంచి కూడా, అంటే నాకు ఇప్పుడు 65 ఇయర్స్. నాకు ఇప్పుడు అప్పటి నుంచి మా నాన్నలు కానీ, మా తాతలు కానీ, ముత్తాతలు కానీ అప్పటి నుంచి కూడా ఈ విగ్రహాన్ని ఉన్నది వాళ్ళకే తెలియదు. మొదటి నుంచి అంటే మా నాన్న నుంచి అన్న కూడా ఒక 3 తరాలు గడిచిపోయింది. 3 తరాల నుంచి కూడా ఈ విగ్రహము ఉంది. అంతకుముందు కూడా ఎప్పటి నుంచి ఉందో అది చాలామంది ఏం చెప్తారంటే, అది చోళరాజుల కాలం నాటిదని చెప్పారు. మరి అది చోళరాజుల కాలం నాటి నుంచి కూడా విగ్రహం ఎప్పుడు అంతకుముందు కూడా ఉంది, కానీ వాళ్ళు చూసినప్పటి నుంచి అప్పుడు చెప్పారు. దక్షిణముఖం ఉంటే మరి ఇది చాలా దేవాలయాలు మరి తూర్పుముఖంగా ఉన్నాయి కదా, ఎట్లా అని చెప్పి వేద పండితులను ఆహ్వానించి వాళ్ళ యొక్క సలహా మేరకు ఈ దేవాలయాన్ని మళ్ళీ మేము తూర్పుముఖంగా స్థాపించి వేప చెట్టు కింద ఉన్నటువంటి విగ్రహాన్ని, ఇది ఎండకు వానకు బాగా తడుస్తుండే, అన్ని కాలాలకు కూడా ఇది అనుగుణంగా ఉండే కాబట్టి దీనికి ఏవాలైనా మనము ఈ విగ్రహానికి మనము నీడ కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో అందరు గ్రామస్తులందరి సహకారంతో ఏం చేసామంటే వేప చెట్టును కూడా తొలగించి విగ్రహాన్ని కూడా చాలా భారీ విగ్రహం, ఇది కనీసం ఒక 20-25 టన్నుల ఉంటుండొచ్చు. ఇది పెద్ద క్రేన్ తెప్పించి దాన్ని బయటికి పెట్టడం జరిగింది క్రేన్ సహాయంతో. ఆ విధంగా దాన్ని కూడా బయటకెట్టి అప్పుడు దాని యొక్క పూజలు పునస్కారాలు చేసి
తర్వాత మళ్ళీ దీని ఒక రూపం ఏర్పాటు చేసుకొని మళ్ళీ 3-4 రోజుల కార్యక్రమాలు మన వేద పండితుల యొక్క సలహా మేరకు మళ్ళీ దాన్ని మళ్ళీ మళ్ళా 3-4 రోజుల కార్యక్రమాలు చేసి స్థాపించి దాన్ని గుడిని బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమాల లోపల సంప్రోక్షణ కార్యక్రమాలు గుడి మొత్తం తయారైన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఈరోజు 2/12/2022 సంవత్సరం నాడు ముఖ్యంగా ఉదయము వినాయకుని పూజ, నవగ్రహ పూజ, యజ్ఞము, తదనంతరము కలశ ప్రతిష్టాపన, భోజనానంతరము అంత గ్రామ పెద్దలకు ఊరు మొత్తం అందరికి కూడా ఒక కనీసం 2,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా పాల్గొన్నారు. తర్వాత ఊరేగింపు కార్యక్రమం జరిగింది కలశంతో. బోనాలు ఫస్ట్ బోనాలు ఉంటే తర్వాత కళ్యాణం ఉంటుంది.
ఈ విధంగా కార్యక్రమాలు దిద్దుకొని వేద పండితుల యొక్క సలహాతోటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఆ దేవుని యొక్క అనుగ్రహమే. తర్వాత గ్రామ పెద్దల యొక్క సహకారంతో ఈ విధంగా చేయడం జరిగిందని చెప్పి మేము చెప్పడానికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. చూశారు కదండి, పెద్దలు చెప్పారు. నిజంగా అద్భుతమైన ఈ స్థల పురాణము. ఇక్కడ ఈ గుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పేసి నా అన్లాక్ టాలెంట్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. ఇది హైదరాబాద్కి ఎంతో దూరం లేదండి, చాలా దగ్గరలో ఉంది, 60 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్ళే దారిలో చేవెల్లి అనే మండలం వస్తుందండి. అక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే షాబాద్ అనే ఒక మెయిన్ టౌన్ వస్తుంది, అంటే విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తిరిగితే నాకు తెలిసి 5 కిలోమీటర్లు ఉంటుందండి. అద్భుతమైన మెటల్ రోడ్ అండి, ఎక్కడ ఏమాత్రం కూడా ఇది లేదు. అసలు బ్యూటిఫుల్గా టెంపుల్ వరకు రావచ్చు, చూడవచ్చు. వచ్చి ఇప్పటి వరకు మా దేవుని మహిమ ఎవరు తెలియదు కాబట్టి, పోయిన సంవత్సరం నుంచి తెలుసు. ఇప్పటి నుంచి మా దేవుని మహిమ ఎవరైనా వచ్చి మొక్కుంటే వాళ్ళ కోరికలు తీరుతాయి. హైదరాబాద్ దగ్గరనే కాబట్టి ఎవరైనా వచ్చి ఎప్పుడైనా వచ్చి అందుబాటులో ఉంటే ఎవరైనా వచ్చి దర్శనం చేసుకుని పోవచ్చు, వాళ్ళు మంచి కలగాలని మేము కోరుకుంటున్నాం. అదండి, సో కంపల్సరీగా మీరు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.